అండ్ ఫైనల్లీ మనం వచ్చేసరికి రీజినల్ టాప్ హండ్రెడ్కి అయితే చేరుకున్నామంటారా సో దానికి తోడుగా మీరు అయితే అయితే మెన్షన్ అయితే చేశారు ప్రతి ఒక్క దగ్గర టూ హండ్రెడ్ మెన్షన్ అయితే అన్న సో ప్రతి ఒక్కరికి అయితే నేను రీమెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మెన్షన్ చేశాను ప్రతి ఒక్కరికి అయితే ఆ లింక్ మన లో ఫాలో కొట్టేది మాత్రం సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే చేసాను సో ఫాస్ట్ వెళ్ళండి ఫాలో కొట్టేసి నేను ప్రతి ఒక్కరైతే వీడియోనైతే వీడియో అయితే లైక్ చేయండి ఈ వీడియో ఒక హండ్రెడ్కి లైక్స్ అయితే నేను అయితే టార్గెట్ టార్గేస్ ప్రతి ఒక్కరైతే నమ్మకలేక ఇది కథలో తెలుగు వాడు సత్తా అంటే సో మరి అదనమాట సో ఏంటంటే మన లాస్ట్ సీజన్ చెప్పాను సో నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి మనకు రీజనల్ పుష్ చేస్తాను సో ఫైనల్ మనం వచ్చేసరికి ఎయిటీ నైన్ ప్లేస్కి అయితే సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రతి ఒక్కరికి అయితే సో ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మనం వచ్చేసరికి రీజనల్ టాప్ ఎయిటీ నైన్లో అయితే ఉన్నమాట ఎవరైతే తెలుగు వచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరికి అయితే పేరు అయితే థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఓకే మనకి ఇక్కడ ఒక పాప అయితే వచ్చేసింది కి అయితే చేద్దాం బేబీ వా పాపకైతే మతానికి మనం షాట్ అయితే చేస్తా ఓకే పాప ఓకే నువ్వు ఇంటికి వెళ్ళకైతే ఇంకా పడుకో ఓకే మతానికి అయితే పాపకైతే ప్యూర్ అయిట్ అయితే పడిపోయింది అనమాట అనికేసి మీకు ఒకటి గుర్తుందా సో ఏంటంటే గ్రాండ్ మాస్టర్ పుష్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఎక్కడ చూసుకోండి ఇద్దరిద్దరుగా పుష్ చేస్తున్నాం కదా బట్ ఇలా పుష్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్కి మధ్య గొడవ వచ్చింది అనుకోండి అంటే అరే నాకి నువ్వు దొబ్బ నీకి నేను దెబ్బ అన్నప్పుడు బట్ ఎవరన్నా నాకైతే సిచువేషన్ ఎలా ఉంటుందో చూస్తారా చూడండి

అంటే మరి ఫనీగా అయితే ఉంటుందన్నమాట సో అందుకే వచ్చేసరికి ఏంటంటే తో ఆడిన వాయిస్ అయితే రికార్డ్ చేయను సో మీకు కావాలంటే మాత్రం అప్లోడ్ చేయమంటే చేస్తాను సో కొద్దిగా ఏంటంటే కొద్దిగా బోల్డ్ ఉండదు అనమాట ఎయిటీన్ ప్లస్ ఉంటుంది సో మీకు అభ్యంతరం లేకపోతే నెక్స్ట్ నుంచి సో ఆ విధంగా అప్లోడ్ చేద్దాం అనుకున్నా సో మరి నాకైతే అప్లోడ్ చేయాలని లేదు బట్ మీరు ఒకవేళ సో అంటే నేను టీమ్మేట్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతూ సో వాళ్ళతో అంటే కమ్యూనికేట్ అవుతూ సో ఎలా గేమ్ ఆడతానది సో కాదనుకోండి మాత్రం కింద కామెంట్ చేయండి లేదంటే చెప్పండి మనం వాయిస్ ఎవరితోనే ఆడదాం సో ఓకేనా సో చలో గ్యాస్ మొత్తానికి అయితే మనకైతే టూ కిల్స్ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఓకే సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మన టీ మెయిన్స్ రిపేవ్ వచ్చేటప్పుడు మన తర్వాత పాపం గ్లు వాళ్ళ లేదనమాట దగ్గర బట్ గ్లూవాల్ వాళ్ళ లేనప్పుడు మనోడైతే ఒకటైతే థింక్ చేశాడు సో అది వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు సాలిడ్ కవర్ కోసం మనడైతే కార్ అయితే యూస్ అనమాట సో కార్ యూస్ అయితే రేపు అవైతే కూడా వేస్తున్నాడు అని ఇంకొకటి చాలామందికి ల్యాండింగ్ అనేది ఎక్కడెక్కడ అయితే అర్థం కాదనమాట గ్రాండ్ మాస్టర్ చేసేటప్పుడు కాబట్టి లేకపోతే ఏదైనా టోర్నమెంట్స్ ఆడేటప్పుడు కానీ అనుకోటి గుర్తుపెట్టుకోండి మీరు ల్యాండ్ అయ్యే ప్లేస్కి ఎనిమిది ఒక డైరెక్షన్ లేదా రెండు డైరెక్షన్ నుంచి రావడానికి ఈజీగా అంటే వీలైనట్టుగా ఉండే దగ్గర దిగండి సో అప్పుడే మీకు కొద్దిగా ఈజీగా అనమాట అదే ఒకవేళ సెంటర్లో దిగారు అనుకోండి ఎనిమిది ఎటు నుంచి వచ్చి కొడతాడు అర్థం కాదనమాట ఇప్పుడు ఒకవేళ మిల్లు దిగారు అనుకోండి మిల్లు కింద నుంచి ఒకళ్ళే ఒక స్క్వాడ్ వస్తుంది అదే షిప్ యాడ్ దిగాం అనుకోండి షిప్ యాడ్ దిగితే ఓన్లీ ప్లాంటేషన్ నుంచి రావాలి లేకపోతే ఇంకా ఏముంటుంది అరే యారు ఇంకోదా ఉంటుంది ఇట్ సైడ్ ప్లేస్ మర్చిపోయా గ్రేవ్ యాడ్ ఓకే ఇక్కడ మనకు ఒక ఎనిమిది ఉన్నాడన చలో చలో అరే రే తమ్ముడు మా తమ్ముడు భారీ పాత్ర అరే అబ్బా ఈ హీల్ ఏరియాలో ఉన్న తలకై నెప్పేది అన్న కి పైకి వెళ్ళిపోతుంటారు కిందకి వెళ్ళిపోతుంటారు ఒక్కసారి పై నుంచి కింద పడే సగం సరే డ్యామేజ్ పడతారు అరే తమ్ముడు తమ్ముడు ఆగరే ఏందిరా తమ్ముడు ఆ మూమెంట్ స్పీడ్ ఏందిరా వాము వామ్ అన్లిమిటెడ్ గ్రనేడ్ ప్లేయరా ఏంది నువ్వు ఎంత కొడతాను ఏంది మచ్చా ఓకే మన మచ్చకైతే ఇచ్చేసనమాట ప్యూరు షార్ట్ చాలా మొత్తానికి మనకైతే ఇక్కడ త్రీ కేసు అయితే వచ్చేస్తున్నా అన్నా ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ తాలో పెట్టుకుని మన ఏకే కృతక్రియ ఎనిమిది ఉన్నట్టు తెలిసింది బట్ ఎనిమిది ఎక్కడ ఉన్నాయి అర్థం కావారు ఏకే ఉన్నారా ఎనిమిది నా ఏనిమ కనిపిస్తున్నాడా లేదా ఎట్ట ఓకేనా మనకైతే ఏనిమీ అయితే ఉన్నాడు అని చెప్పినాడు ఏకే మనమైతే నేరుగా అయితే తెలిపదమా ఏమీ అయితే ఒక కిల్ అయితే డౌన్ చేద్దాము ఓకే ఏకే బ్రో ఎదురుగా ఏ కనిపించట్లేదంట వాడితో దాగుడు మొత్తం ఆడుతున్నాడు ఏం తమ్ముడో ఇక్కడ హైడెన్సీ ఆడుతున్నాడు అట్ట రేరే రాగరే రే 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 రా నువ్వు అరే ఈడన్నా ఫస్ట్ మా షాంబ్రోకి ఎమోట్లేసాడంట సో వీడు రాక్ చేసి సో ఆడే ఈడు పాకాచ్చిడు టాజును ఏ టాజ్ను బయటికి రా టాజ్ను వన్ టూ త్రీ గో

అనమాట మా లోనే అని బ్రో ఓకే చలకేస్ మొత్తానికి అయితే సో మన వాడికి అయితే ఎమోట్ అయితే వేసే అనమాట సో మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు సో అదనమాట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నేను అందుకే అలర్ట్ పాస్ కూడా తీసుకోలేదు ఏంటంటే అలర్ట్ పాస్ తీసుకోవాలనుకోండి మనకు బ్యాచెస్ అయితే ఈజీగా వచ్చేస్తే ఎక్కువసేపు ఆడుతుంటాం కాబట్టి రీజనల్లో ఉంటాం సో గ్రాండ్ మాస్టర్ సో దానికి తోడేంటంటే ఏంటంటే మనం ఎక్కడన్నా బైకే స్కెళ్ళని పొరపాటు నాకేమనుకో చొక్కలు చూపించేస్తారని అమౌంట్లో సో అందుకే సరే అలర్ట్ పాస్ కూడా బై చేయలేదు సో డైమండ్స్ లేక కాదు సో పై బై చేద్దాం సో సీజన్ లో అండ్ మొత్తం మన షాంబ్రో అయితే సో ఎవరైతే షాంబ్రోకి ఎమోట్ నానా తంట పెట్టి హింసించారు సో వాడినైతే మన షాంబు అయితే అక్కడైతే నాకైతే చేసేదారనమాట సో వాడికి ఇప్పుడు మనం చూపించొద్దాం మన ఎమోట్ పార్టీ ఎలా ఉంటుంది అడికైతే చూపించొద్దాం అనమాట సో ఇక్కడైతే మన ఎనిమి అయితే నాకు చేసాడు మన మీన్ మన షాంబు అయితే స్టార్ట్ చేస్తారన్నమాట ఎమోట్లేదు ఓకే ఓకే తమ్ముడు ఇదిగో తీసుకో తమ్ముడు ఏంటి తమ్ముడు అంటే సోలాగా దొరికేస్తే ఏమో వేసేస్తారా అరే యార్ మీకు ఎమోట్లేసిందేమో అసలు ఎమోట్ లేకుండా ఎమోట్ ఎమోట్లేశాడన్నా ఈను గుర్తుపెట్టుకో వీడికి సెకండ్ టైం వీడికి మూడింది వీడికి వీడు మళ్ళీ ఎప్పుడు దొరికినా కానీ వీడికి అయితే ఇచ్చేస్తానన్న ఎమోట్లతో సావ దొబ్బుతో అనమాట సోకే మొత్తానికి అయితే మనకైతే అక్కడైతే మొత్తానికి అయిపోయింది అండ్ ఇప్పుడు మనం వచ్చేసి బీమా శక్తి అయితే వచ్చేసా ఇక్కడ అరే రే పారిపోతుంది ఎవరన్నా నువ్వు ప్రకాష్ వామ్మో వీడి పరుగు ప్రకాష్ రాజు అర్రీ నన్ను గుద్దా అమ్మా బై మిస్టేక్ కొద్దిగా లాంగ్ నుంచి వచ్చి గుద్దుంటే నేను అయిపోయి ఉండే వీడి కార్ అయితే డ్యామేజ్ చేద్దాం ఓకే ఓకే అటైతే వెళ్ళిపోతున్నాడు మై గాడ్ ఓకే మన బైక్ అయితే ఉంది కదా మన బైక్ తీసుకుని అయితే తెలిపిదాం సో వాడిని అయితే కిల్ చేద్దాం అరే మా వెహికల్ కిల్లా లాల్ బ్రో ఎక్స్ప్లోజన్ కిల్ అంట అరే వాడు అంత పెద్ద గ్రాండ్ మాస్టర్ ప్లేయరా అరే లాల్ నేను అంత పెద్ద గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ కూడా తగులుతాడు నేనైతే అనుకోలేదు అండ్ ఇక్కడ మనకు ఒక జోన్ ప్రిడిక్షన్ అయితే ఉందనమాట సో దీని అయితే మీరు ఎంతమంది యూస్ చేస్తారనమాట సో చాలా మంది యూజ్ చేయకుండా వెళ్ళిపోతారు బట్ గ్రాండ్ మాస్టర్ కి అండ్ ఒక టోర్నమెంట్ ప్లేయర్స్కి తెలుసు దాని వాల్యూ ఏంటని అండ్ మీరు ఎవరు ఉన్నారు గ్రాండ్ మాస్టర్ పోస్టర్స్ వాళ్ళు అండ్ టోర్నమెంట్ ప్లేయర్స్ ఎవరైనా కింద కామెంట్ చేయండి అండ్ వీడియోకి లైక్స్ టార్గెట్ హండ్రెడ్కి లైక్స్ అన్న ప్రతి ఒక్కరు కంప్లీట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో అయితే కామెంట్ చేయండి ఒక ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్ అయితే చేశాను సో ఫస్ట్ ఫాలో కొస్ని అండ్ మీకు చాలా మందికి తెలియదు సో బైక్ ఎలా కిల్ చేయాలంటే బైక్ స్ట్రాటజీ చెప్తాను చూడండి సో విధంగా ఓపెన్లో కనిపించారు ఓపెన్ గా కనిపించాలి అది అమ్మా ఊరు నాన్న ఎన్నికలు వచ్చేస్తారా బాబు అని చెప్పేసి చాలా మంది కొట్టేద్దాం అనుకుంటారు బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఒక్కసారి దిగవంటే ఎవడెక్కడ నుంచి కొడతారు అర్థం కాదు సో బైక్ లో మీద వెళ్ళినప్పుడు అలా ఎప్పుడు దిగకండి చూడండి ఓకే ఓకే ఇక్కడ మన స్పాన్ ఉంటుంది కదా చూడాలను సో ఇక్కడ చూడండి నేను క్రోనా అయితే యూజ్ చేసేసాను సో వాడు ఎనక నుంచి కొడుతున్నప్పుడు క్రోనా అయితే తెలివిగా అయితే యూస్ అనమాట సో యూస్ చేసి నేను ముందుకు ముందుకైతే వచ్చాను బట్ నాకు చూసారా ఎక్కడెక్కడ నుంచి కొడతాడు అర్థం కాదు విఎస్ఎస్ అంట సైలెన్స్ అంట సూదుర్లా గుచ్చుకోండి నాకు వచ్చేసరికి అవి సో విఎస్ఎస్ విఎస్ఎస్తో కొడతాడు మనోడైతే రివైవ్ వేస్తున్నాడు ఓకే చలో మనం మొత్తానికి అయితే ఇక్కడైతే కీలకైతే కొట్టేశారనమాట చలో చలో మొత్తానికి అయితే అర్రీ బ డౌన్ చేసాం వాడైతే రివైవ్ వేస్తున్నా అంటున్నాడు ఓకే రివైవ్ అయితే ఇచ్చాడా ఓకే రివైవ్ ఇచ్చాడు అర్రీ మనం అయితే కీళ్ళైతే కొట్టేశా అనమాట ఇక్కడ ఓకే ఓకే వీడినైతే మనమైతే కిల్ తీసుకుందాం ఇప్పుడు ఓకే స్కోప్ అయితే కొట్టేస్తాం స్కోప్ కొట్టయితే మనం అయితే కిల్ అయితే తీసేసుకున్నాం సో మొత్తానికి మనకైతే ఫైవ్ కిల్స్ అయితే వచ్చేసినాయి సో చెప్పాను కదా బైక్తో వచ్చినప్పుడు మాత్రం ఇంకోటి గ్లూవాలు ఐ మీన్ ఓపెన్లో ఉండి మీరు ఒకవేళ లూట్ చేస్తున్నప్పుడు మాత్రం పక్కా చెప్తున్నాను గ్లూవాల్ యూస్ చేసుకోండి ఆ క్రోనో అంటే క్రోనో యూస్ చేసుకోండి మాక్సిమం ఒక టూ గ్లూవాల్స్ యూస్ చేసుకుని అయితే మీరు అయితే లూట్ చేసుకోండి బట్టర్ ఎందుకంటే ఈ మధ్య కార్ తో చావా దొబ్బుతున్నారన్న అండ్ ప్రతి అప్డేట్ తీసుకొస్తాడు ఫ్రీ ఫైర్ బాగానే ఉంటుంది కాకపోతే నాకు ప్రతి అప్డేట్ ఏదైతే మనకి టూ మంత్స్ తర్వాత అప్డేట్ వస్తుందో బిగ్ అప్డేట్ సో అప్డేట్ వచ్చే ప్యాచ్ అప్డేట్ వచ్చేదైనా ప్రతిసారి ద్రోహం చేసేది మాత్రం మా ఎమ్ సెవెన్ యూజర్స్కి ఎందుకు మా ఎంఎస్ సెవెన్ యూజర్స్కి ఇలాంటి ద్రోహం జరిగింది కార్ నేను మాత్రం అసలు ఏమి తగ్గిడన్నా ఈ ఎంఏ టూబీకి వీటన్నిటికైతే సో మూమెంట్స్ పీ అన్ని తగ్గించాడు వాడేది బట్ కార్ మాత్రం ఇంకా అలాగే ఉంది దానికి అసలు ఎబిలిటీ పెంచుతున్నాడు తప్పించి తగ్గించేది అసలు లేదనమాట సో అదనమాట స్టార్టింగ్లో అయితే కార్ అయితే అసలు ఎవరు పట్టుకున్నారు బట్ ఇప్పుడు మాత్రం సాగు దెబ్బతున్న ర్యాంక్ వచ్చేసారు తలకే అన్న అయింది ఇక్కడ చూసారా వామ్మో జస్ట్ మిస్ నేను అక్కడ దిగుంటే మాత్రం అన్న నేసిపడి దుబ్బున్నవాడు బై మిస్టేక్ నేనైతే అక్కడ దిగలేదు సో అదనమాట బైక్ మీద వెళ్ళేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా వచ్చేంత వరకు మీరు అయితే బైక్తో కొద్దిగా ఎనిమిస్ అయితే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఎందుకంటే బైక్ మీద దిగేటప్పుడు మాత్రం పక్క మీరు అయితే మిషన్ క్యారెక్టర్ ఏదైతే ఫిమేల్ క్యారెక్టర్ అవుతుందో సో దాని అయితే యూస్ చేయండి సో మాక్సిమం మీకు వచ్చేసరికి డ్యామేజ్ అయితే పడదు బట్ ఈ మధ్య పడుతుంది ఓకేనా సో బట్ మ్యాక్సిమం లెవెల్ సిక్స్ యూస్ చేయ ఓకే ఇక్కడ మన వాడికి డౌన్ చేశాడు సో మనమైతే డ్యామేజ్ కావాలి సో ఎందుకంటే ఈ మధ్య సో బ్యాటరీ స్కోర్ ఫార్టీ సిక్స్ చేశాడు సో డ్యామేజ్ అయితే టూ థౌసండ్ ఎయిట్ టూ త్రీ థౌసండ్ డ్యామేజ్ కావాలన్నా సో మాక్సిమం పుష్ అవ్వాలంటే సో మీరు మాత్రం సో థ్యాంక్ యూ ఎందుకంటే నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పిన తక్కువ అన్న సో ఎందుకంటే మీ సపోర్ట్ వెళ్ళాలన్నమాట నాకు కొద్దిగా ఇంకొద్ది పుష్ చేయాలనిపించింది సో ప్రతి ఒక్కరికి కింద కామెంట్ చేస్తుండాలన్నా అన్న రీజనల్ పుష్ అయినా రీజనల్ పుష్ అయినా బట్ నేను పుష్ చేస్తున్నాను అన్న సో డైలీ ట్వంటీ అవర్స్ అయితే పుష్ చేస్తున్నాను బట్ చూద్దాం సో చాలా చాలామంది ఏంటంటే గ్లిచ్ యూజర్స్ అనమాట సో ఏంటంటే సో అది ఎలా పుష్ చేస్తున్నాడు కూడా అర్థం అనమాట సో వాళ్ళు ఏదేదో అంటే ఒకే మ్యాచ్ వాళ్ళకి త్రీ టైమ్స్ పుష్ ప్లస్ అవుతుందన్నమాట అంటే మనకి నాకు వచ్చేసరికి ఫిఫ్టీ టూ ప్లస్ అయింది అనుకోండి వాళ్ళకి వన్ ఫిఫ్టీ టూ ప్లస్ అవుతుంది అనమాట ఏంటంటే ఒకే టైంలో త్రీ మెంబర్స్ ఆడతారన్నమాట అకౌంట్ని సో ఆ గ్లిచ్ ఇంతవరకు వరకు గరిన అయితే ఐడెంటిఫై చేయలేకపోయింది సో చూద్దాం మరి నెక్స్ట్ ప్యాచ్ అప్డేట్ కన్నా సో ఈ గ్లిచ్ అయితే పోతుంది అనుకుంటున్నా సో చూద్దాం మరి ఏం జరుగుతుందో అండ్ ఓకేనా ఇంకా ఎవరైనా లైక్ చేయండి మాత్రం ఫాస్ట్ లైక్ చేయని అండ్ మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా ఏంటంటే ఇప్పుడు మీన్ ఫ్రెండ్స్ జోన్ లోపలికి వెళ్ళి అయితే ఫైట్ తీసుకుని జోన్ అవతల ఫైట్ తీసుకోవచ్చు ఎందుకంటే డ్యామేజ్ పడుతుంటదని బట్ ఏం చేయాలన్నమాట సో ఎందుకంటే గ్రాండ్ వర్షి చేసే మాత్రం ఎక్కువ కిల్స్ అయితే కావాలి ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ ఉండాలి కాబట్టి సో నేను వచ్చేసరికి మాక్సిమం జోన్ అవతల వెళ్ళి అయితే ఫైట్ అయితే తీసుకుంటాను సో మాక్సిమం నాకు మ్యాచ్కి వచ్చేసరికి ఒక సిక్స్ టు టెన్ కిల్స్ అయితే కావాలి పక్క అండ్ డ్యామేజ్ మాత్రం టూ థౌసండ్ అయితే ఉండాలి సో నేను వచ్చేసరికి మాక్సిమం డమ్ డ్రమ్ డ్యామేజ్ అయితే అసలు ప్రిఫర్ చేయను అనమాట ఓకే చలో క్షేత్రస్ మొత్తానికి అయితే ఇక్కడైతే మనకి డేంజర్ జోన్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది ఓకే ఇంకా లైక్ చెప్పడం చూస్తే మాత్రం ఫాస్ట్గా లైక్ అయితే కొట్టేసి నాకు ఉన్నాడన్న ఓకే మొత్తానికి ఇక్కడ ఒక ఎనిమిది అయితే ఉన్నాడు అనమాట సో వాటి టార్జన్ ఎనిమి అని అయితే మన హింట్ అయితే ఇచ్చాడు సో చూద్దాం మరి ఆ టార్జన్ ఎనిమి సో మనం ఫస్ట్ టూ టైమ్స్ ఎక్కడైతే మిల్లో జంప్ వాడు ఇక్కడ ఉన్నాడు లేదు మరి అరే వచ్చాడు లేదండి నేను ఎక్కడ చూడలేదు ఆహా నేను ఎక్కడ చూడలేదు అరే తమ్ముడు అయితే ఏం పెద్ద దింపేశాడు అన్న అమ్మ బాబాయ్ అమ్మ బాబాయ్ మామూలు దింపలేదు చలో 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 వీడు మూమెంట్ స్పీడ్ చూడండి అన్న మామూలు అరే అటు కోరతాయండి తమ్ముడు మూమెంట్ స్పీడ్తో మా కొద్దిగా తెలివితే కొట్టమ్మా ఓకేనా చాలా మొత్తానికి మనోడికి సో బుర్ర బద్దలైపోయింది అనమాట అందుకే అటేళ్ళి కొట్టుకుంటున్నాడు ఓకే ఓకే ఇక్కడ ఎనిమిది అరే ఈడాడు అరే తమ్ముడు తమ్ముడు హెడ్ హెడ్షా ఇస్తా ఆ ఎవరు కొడుతున్నాడు అన్నాడు అరే నీకు ఎన్నిసార్లు ఇవ్వాలరా తమ్ముడు అందుకే 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 అనేది పెట్టుకోవద్ద నా సో ఎమోట్స్ చేస్తున్నాడు ఎమోట్స్ చాలా మొత్తానికి అయితే మనం అయితే ఇప్పుడైతే అసలు రీజనల్ పోస్ట్లో బిజీగా ఉన్నాం ఇప్పుడు చూడండి అన్న సో మన దగ్గర సిక్స్ మ్యాడికర్స్ అయితే ఫస్ట్ అలా కిల్ తీసుకుందాం ఓకే గుద్దేశా మొత్తానికి కిల్ అయితే వచ్చేసి మనం ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే సో మనం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎనిమిది ఉన్నాడా ఓకే వీడిని గుద్దుదాం సో గుద్దితే ఇక్కడ నాక్ అండ్ సింబల్ కూడా రాదు ఎందుకు అనుకుంటున్నారా సో ఆ కిల్ ఎవరు దుబ్బేస్తున్నాడు అంటే ఈ జోన్ తినేస్తున్నామ సో జోన్ కూడా డ్యామేజ్ తీసుకున్నాడు కాబట్టి జోన్కి వెళ్ళిపోతుంది ఆ కిల్ మన ఖాతాలోకి రాకుండా గరిన బాబు అయితే దుబ్బేస్తున్నాడు మన కిల్లు సో ఓకే మొత్తానికి అయితే మనకైతే ఇక్కడ సెవెన్ కిల్స్ అయితే వచ్చేసి వెనకాల నుంచి కొడతాడు అరే తమ్ముడు తమ్ముడు కొట్టకు తమ్ముడు మ్యాగ్ తీసుకుని తప్ప తప్ప బాతున్నాడు అన్నాడు ఓకే నువ్వు కూడా జోన్కి వస్తావు నువ్వు జోన్ వచ్చినప్పుడు అరే హెల్మెట్ అయిపోయారు ఇద్దరు మయ్ మొత్తానికి అయితే వాళ్ళిద్దరైతే హెల్మెట్ అయితే అనమాట సో మొత్తానికి మనం వచ్చేసరికి సో రీజనల్ పుష్ అయితే చేస్తున్నాం బట్ మీ నుంచి అయితే కొద్ది సపోర్ట్ కావాలనుకుంటున్నాను అదేం లేదు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ చాలాలో పెట్టుకుని అండ్ వీడియోకి వచ్చినా అరేమి చాలా మంది హెల్మెట్ అయిపోతున్నారు అన్న చెప్పాను కదా సో మాక్సిమం చాలామంది అయితే హెల్మెట్ అయిపోతుంటారనమాట అండ్ మాక్సిమం మీరు వచ్చేసరికి సో మిషా క్యారెక్టర్ అయితే యూస్ చేయండి అనమాట మిషా క్యారెక్టర్ అండ్ పలోమో అండ్ మాక్సిమం అండ్ ఇంకా క్రోనో కానీ ఉకాంగ్ ఉకాంగ్ అవసరం లేదని ఎందుకంటే మనం లోపల నుంచి ఫైట్స్ తీసుకుంటాం కాబట్టి సో మాక్సిమం ఉకాంగ్ యూస్ చేస్తుంటే ఏంటంటే మీకు జోన్ డ్యామేజ్ పడగానే ఉకాంగ్ షీల్డ్ అయితే దెబ్బతిని బయటకి అయితే వచ్చేస్తాం సో అందుకే మాక్సిమం కరోనా యూస్ చేయండి సో కరోనా ఎందుకు యూస్ చేయమంటారంటే సో కరోనా యూస్ చేస్తే మీకు ఏంటంటే ఇప్పుడు ఫైట్స్ తీసుకుంటారు కదా ఫైట్స్ తీసుకున్న మీకు ఒక త్రీ సెకండ్స్ ఆలోచించి కొట్టడానికి అయితే మీకు టైం దొరికిద్ది అనమాట సో ఈ లోపల అంటే ఒక క్రోనో యూస్ చేసి మీరు ఒక స్కాన్ అయితే కొట్టచ్చు జోన్ లోపల బట్ యుగంగా యూస్ చేసారైతే మీరు అయితే కొట్టారనమాట సో ఎందుకంటే తెలిసిందే కదా సో జోన్ డ్యామేజ్ అయితే తీసేసుకుంటది సో మొత్తానికి మనోడికి అయితే టోకెన్స్ అయితే ఇచ్చేస్తాం ఎందుకంటే మీరు రిమైనింగ్ టూ ప్లేయర్స్ అయితే మనోడైతే రివైవ్ చేయాలి కాబట్టి సో మన దగ్గర సో కొద్దిగా జోన్ క్యారెట్ స్కిల్స్ అయితే ఉన్నాయి సో మన దగ్గర అయితే జోన్ క్యారెట్ స్కిల్స్ అయితే లేవు అనమాట ఓకే మనమైతే బండి తీసేసుకుందాం మన దగ్గర ఓకే ఓకే మెడికిట్ ఉంది అరే రే యార్ అదిగోను అదిగోండి మళ్ళీ వచ్చాడు 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 అరే ముగ్గురు హెల్మెట్ అయిపోయారు కదా నువ్వే నా మీరు ప్లేయర్ దాదా ఓ ఓరే ర ఈ మామూలు కదా ఈ జోన్ ప్లేయర్ పక్క ఇక్కడికి ఏ క్యారెట్ యూజ్ రే సో సో ఓకే ఓకే చిన్నప్పుడైతే మనకి అయితే కిందకి వస్తాడు వీడికి అయితే చెడ్డి కొడదాం ఓకే మనం వెహికల్ అయితే కిందకైతే వదిలేద్దాం అరే ఈడు అరే మామ అరే రే కొట్టకం అమ్మ చూడన్నా ఓపెన్లో కనబడితే చాలు నా కొడుకులు ఎమ్మ జీవితం ఏంటన్నా ఇల్లు తగ బాధుతున్నారు ఇల్లు ఓకే మొత్తానికి అయితే మనమైతే ఇక్కడైతే షాట్ అయితే అనమాట ఓకే చలో 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 మొత్తం అరే రే అరే యార్ మన దగ్గర స్కాలర్ కూడా లేదు స్కాలర్ అంటే వేస్తూ ఉంటే హెచ్పి పెరిగేది బట్ ఓకే స్కాలర్ కూడా యూస్ చేయండి మీకు జోన్ నుంచి వచ్చేటప్పుడు బాగా యూజ్ అవుతుంది ఓకే ఇక్కడ అరే డ్యామేజ్ ఇంపార్టెంట్ సో ఓకే ఫోర్ నైంటీ సిక్స్ అనమాట జీప్తో జీప్తో కుదితే ఫోర్ నైన్టీ సిక్స్ అదే మాస్టర్ ట్రక్తో కుదితే సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ డ్యామేజ్ అయితే వస్తుంది అనమాట సో అది మ్యాటర్ సో మనకి ప్లస్ డ్యామేజ్ వస్తుంది సో అంటే గన్ ఎక్కువ వస్తుంది వస్తుందన్నమాట జీబు మాస్టర్ ట్రక్ తో గుర్తి ఓకే మనకు ఇక్కడైతే ఒకడైతే ఉన్నాడు అరే గ్లూవాల్ 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 గూవల్ ఓకే గైస్ మాత్రం గ్లోవాల్ అయితే దొరికింది కాబట్టి ఒక గ్లోవాల్ యూజ్ చేసే మన ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి యూజ్ చేసి అయితే లూట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఓపెన్ సో ఎందుకంటే ఈ మధ్య నాకు తెలుస్తుంది కదా ఏంటంటే గ్రాండ్ మాస్టర్ పుచ్చేటప్పుడు చాలా అంటే చాలా భయంకరంగా ఉందన్నమాట సో బై మిస్టేక్ లా ఓపెన్ గా కనబడి బ్యాగ్ ఓపెన్ చేసానంట చాలు టపా ఏమంటారు కార్న్ ఎడిటర్స్ ఉంటాయి చూసారా కార్న్ ఎడిస్ తీసుకున్న ఒక్కొక్కడు సాగు దెబ్బతున్నాడు అంటారు నమ్మండి అమ్మ మామూలు లేదన్నమాట తో ఎడితో చచ్చిపోతాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఓకే మనం మనమైతే ఇప్పుడైతే స్కానర్ అయితే చేసేద్దాం సో మిరమనికి టూ ప్లేట్స్ అయితే ఉన్నారు ఓకే మన శాంప్రోకి అయితే గ్లూవల్స్ కావాలంట ఓకే గ్లోవల్స్ అయితే ఇచ్చేద్దాం మనోడికి చలో గ్లూవాల్స్ తీసుకో అండ్ ఒక మెడికిట్ కూడా తీసేసుకో సో ఓకే మెడికిట్ అవసరం లేదు నియర్ మెడికిట్స్ ఉన్నట్టున్నాయి ఓకే చలో మొత్తానికి అయితే అరే బ్రో నా బండి తీసుకెళ్ళిపోద్దు ఓ నోను నా బండి తీసుకెళ్ళిపోతున్నాడు అన్నాడు మొమ్మ నేడేస్తున్నాడు అండ్ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే చాలా మంది వెహికల్స్ వేసుకుంటుంది మీ దగ్గరకు వస్తుంటారు కదా సో అలా కిల్ చేయాలనుకుంటున్నారా జస్ట్ ఏం లేదు నేడు యూజ్ చేసి అయితే కిల్ చేయడం అనమాట మీ దగ్గరకు వస్తున్నప్పుడు నేడు వదిలేసేయండి సో ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళైతే కొద్ది డ్యామేజ్ అవ్వడం కానీ లేకపోతే బండి డ్యామేజ్ అవ్వడం కానీ జరిగింది ఓకే ఇక్కడైతే ఓకే ఒక్కడ మిగిలాడు అనమాట చలోగా వీడి అయితే కిల్ చేసి మనం నైన్ కిల్ అయితే మన ఖాతాలో అయితే వేసుకుందాం ఓకే మన ఖాతా అరే బ్రో షాంబ్రో అయితే నాకైతే మన ఖాతాలో నైన్త్ కిల్ చేరిద్దా ఓ షాట్ అయితే పడిపోయింది ఇక్కడ అక్క సో వీడే గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ సో మొత్తం గ్రాండ్ మాస్టర్ లాబీలో అయితే మనమైతే భూ అయితే కొట్టేస్తాం సో ఫైనల్లీ మనం ఇప్పుడు ఎయిటీన్ నైన్త్ లో అయితే ఉన్నావు అనమాట సో అన్న ఈ వీడియోకి వచ్చేసరికి హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ అయితే కంప్లీట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని ప్రతి ఒక్కరైతే వీడినైతే లైక్ చేసి షేర్ చేయన అండ్ థ్యాంక్ యూ సో మో ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టి మెన్షన్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ పుష్ చేద్దాం సో వీ మీన్ వీలైనంత వరకు సో సీజన్ ఎండ్ వరకైతే పుష్ చేద్దాం ఓకేనా మళ్ళీ మంచి వాటి కలుద్దాం అండ్ దెన్ టేక్ కేర్ బై బై లవ్ యూ ఆల్